నేటి వాగ్దానంగా కీర్తన గ్రంథం 147:13 Psalms 147:13 ఆయనని గుమ్మముల గడియలు బలపరచున్నాడు, నీ మధ్యను నీ పిల్లలను ఆశీర్వదించున్నాడు. నీ గుమ్మముల గడియలు ఆయన బలపరచున్నాడట. గుమ్మములు అన్నప్పుడు మనకు తెలుసు గుమ్మం ఇంటి ముందు ఉన్న తలుపు. వాటిని ఆ గడియలు ఎందుకు బలపరచాలి? ఎందుకు రాత్రి పడుకునేటప్పుడు గడిపెట్టారా లేదని అడుగుతారు. బయట ఉన్న పరిస్థితులు బాగాలేనప్పుడు దుష్టులు ఎవరైనా లోపలికి వచ్చే అవకాశం ఉంది. జంతువులు రావచ్చు, గడి లేకపోతే దొంగలు రావచ్చు, ఎవరైనా రావచ్చు. అయితే దేవుడు అంటున్నాడు, నీ గడియలు నేను బలపరచున్నాను. దేవుడు మన గడియలను బలపరిస్తే ఏ దుష్టునైనా రాగలడా? ఏ కీడు రాకుండా నీ ఇంటిని దేవుడు కాపాడబోతున్నాడు. నీ ఇంటికి దేవుని కాపుదలు ఉండబోతుంది. ఆ తర్వాత అంటున్నాడు, నీ పిల్లల్ని నేను ఆశీర్వదిస్తానని. నీ ఇంటిని బలపరుస్తున్నాడు దేవుడు, నీ కుటుంబాన్ని బలపరుస్తున్నాడు, నీ జీవితాన్ని బలపరుస్తున్నాడు. అనేక విధాల కలవరాలు, భయాలతో నిండిపోయింది లోకం, అశాంతితో నింపబడింది. ఎక్కడ చూసినా అల్లర్లు, అవమానకరమైన కార్యాలు, చీకటి కార్యాలు, దుష్టక్రియలు జరుగుతున్నాయి ఈ లోకంలో. అవి నీ ఇంట్లోకి ప్రవేశించకుండా, నీ కుటుంబంలోకి ప్రవేశించకుండా దేవుడు నీ గుమ్మముల గడియలు బలపరచునుగాక. ప్రార్థించాలి ప్రతిరోజు, ప్రభా నేను గడి పెట్టడమే కాదు నాయనా, మీరు పెట్టండి గడి మా ఆత్మీయ జీవితాలకు. మనం భౌతికమైన ఇంటికి గడి పెడతాం, కానీ మనసుకు గడి పెట్టగలవా? మనసుకు గడి దేవుడే పెట్టాలి. ఇంట్లో డోర్లు వేసుకున్నావు, కానీ ఇంట్లో ఉన్న వ్యక్తులు మనసులకు డోర్లు వేయగలవా? డోర్లు వేయలేము. అందుకే కదా పేరెంట్స్ బాధపడుతున్నారు, నా కుమారుడు ఎందుకు ఇలా పాడైపోయాడు, కుమార్తె ఎందుకు ఈ విధంగా ఆలోచిస్తుంది, వాళ్ళ ఆలోచనలు ఎందుకు ఇలా చెల్లా చెదరైపోతున్నాయి అంటే దేవుని కాపుదలు కోల్పోయింది. వాళ్ళు ఒకే ఇంట్లో ఉండొచ్చు, ఇంటికి గడులు పెట్టినారు దొంగలు రాకుండా, కానీ మనసులో దొంగలు ప్రవేశించారు, ఆలోచనలు దొంగలు ప్రవేశించారు. దురాలోచనలు మనిషిని కృంగదీయడమే కాదు, ఆ వ్యక్తి అక్కడ అన్నీ ఉన్నప్పటికీ అశాంతితో ఉంటాడు. ఇంట్లో అన్నీ ఉన్నా పోగొట్టుకున్న వాళ్ళకి ఏడు మొహం పెట్టుకుని ఉంటాడు, నెమ్మది ఉండదు, సమాధానం ఉండదు. ఏవేవో పిచ్చి ఆలోచనలు మనిషిని పాడు చేస్తాయి. నీ హృదయ ద్వారములకు దేవుడు కాపుదల పెట్టునుగాక. హృదయ ఆలోచనలు వీటికి దేవుడు గడిపెట్టమని ప్రార్థన చేయండి. మీ గడియలను దేవుడు బలపరచునుగాక. మీకు రావాల్సిన ఆదాయం విషయంలో, మీరు కష్టపడే విషయంలో, మీ వ్యాపారంలో, మీ ఉద్యోగంలో, మీ యొక్క అనుదిన దైనందిన జీవితంలో, డే టు డే లైఫ్లో ఏమేమి చేస్తున్నారో అన్ని విషయాల్లో దేవుడు మిమ్మల్ని బలపరచాలని ప్రార్థన చేయండి. ఈ ఉదయకాలం ఈ వాగ్దానం ద్వారా దేవుడు మిమ్మల్ని బలపరచునుగాక. అంతేకాకుండా మీ మధ్యన మీ పిల్లలను దేవుడు ఆశీర్వదించునుగాక. ఎక్కడో కాదు, మీ మధ్యలో ఉన్నప్పుడే దేవుడు మిమ్మల్ని, మీ పిల్లలను ఆశీర్వదించాలి. ఏమని ఆశ్రవదించమంటారు? మీ పిల్లల్ని డబ్బుతో దీవించమంటారా, లేకపోతే ఆస్తిపాస్తులు ఇమ్మంటారా? నేనైతే నా బిడ్డలకు జ్ఞానం ఇమ్మని అడుగుతాను. దైవజ్ఞానం ఉంటే వాళ్ళే పైకొస్తారు, వాళ్ళే అన్ని విషయాల్లో జ్ఞానులుగా ముందుకు వెళ్తారు. కాబట్టి వాళ్ళకి జ్ఞానం ఇమ్మని ప్రార్థన చేయమని. ఎప్పటికప్పుడు దేవుని వైపు చూస్తూ మనం ముందుకు వెళ్ళాలి. మన పిల్లలందరూ కూడా గొప్పవాళ్ళు అవ్వాలంటే దేవుడు తన జ్ఞానంతో నింపునుగాక. ఒక పిల్లలు లేని వారు ఉండొచ్చు, గర్భఫలం కావాలని ఆశిస్తూ ఉండొచ్చు, ప్రభు నీకు దయచేయునుగాక. వాక్యం సెలవిస్తుంది, సంతులైన దాన్ని పిల్లలగల తల్లిగా చేస్తానాడు, ఏకాంగులను సంసారాలుగా చేస్తానాడు. వివాహం కాలేదేమో, ప్రార్థన చేయి. దేవుడు తప్పనిసరిగా ఏకాంగులను అంటే బ్యాచులర్స్, స్పిన్స్టర్స్ని దేవుడు ఏం చేస్తాడంట? సంసారాలుగా, కుటుంబస్తురాలుగా చేస్తాడంట. ఇప్పుడు నువ్వు ఏకాంతరాలుగా ఉండొచ్చు, ఏకాంగుడిగా ఉండొచ్చు, దేవుడు నిన్ను దీవించి ఒక కుటుంబస్తునిగా చేయునుగాక. అలాగే మీ పిల్లలను దేవుడు ఇచ్చినప్పుడు పిల్లల్ని కూడా ఆశీర్వదిస్తాడు, నమ్మండి. దేవుడు డోర్ మూస్తే దాన్ని ఎవరూ తెరవలేరు, ఆయన తెరిస్తే దాన్ని ఎవరు మూయలేరని వాక్యంలో ఉంది. ఆయన వాగ్దానాలు ఇచ్చి నెరవేర్చే దేవుడు అనే ఈ కీర్తన పాడుకుందాం. నీవు తెరిచిన ద్వారం ఎవరు మూయలేరు ప్రభా, నీ కొరకు దేవుడు ద్వారములు తెరుచునుగాక. ఎవరు మూయగలరు? నీవు మూసిన ద్వారమును ఎవరు తీయగలరు? నూతన ద్వారం నాకై తెరచి నూతన సృష్టిగా నన్నే మార్చిన నీకే నారాధన. యేసయ్యా నీకే నా స్తుతి ప్రార్థన, నీకే నారాధన. యేసయ్యా నీకే నా స్తుతి ప్రార్థన. పిలిచిన పలికే దేవుడవు, తలచిన తరుణమే కాచెదవు, అడిగిన వారికి ఇచ్చెదవు, ఆపదలు తప్పించెదవు. పిలిచిన పలికే దేవుడవు, తలచిన తరుణమే కాచెదవు, అడిగిన వారికి ఇచ్చెదవు,
ఆపదలు తప్పించెదవు. ఇన్ని ఏండ్లుగా నీ జీవితం అంతా దుఃఖంతో ఉందా, బాధతో ఉందా, వేదంతో ఉన్నావా? ఇక నుండి దేవుడు నిన్ను ఆశీర్వాదంలో నడిపించునుగాక. మీరు దీవించబడే రోజులు వచ్చునుగాక. ఎన్నో శ్రమలు, ఎన్నో శోధనల గుండా వెళ్తున్నవారు, ఒక గణాంధకారంలో ఉంది నా జీవితం, ఏమిటో అర్థం కావట్లేని వారు ప్రార్థిస్తున్నారు. మీ జీవితాల్లో మనం మనవులన్నీ ప్రభు ఆలకించి, ఎన్ని ఏండ్లయితే నువ్వు బాధపడ్డావో దానికి మించి నువ్వు సంతోషపడే రోజులు రాబోతున్నాయి, నీ కుటుంబం ఆనందించే రోజులు రాబోతున్నాయి. అందుకే ప్రార్థించు దేవా, అయ్యా మా గుమ్మముల ఘడియలు బలపరచండి, మా మధ్యను మా పిల్లలను దీవించండి, మా కుటుంబాన్ని దీవించమని ఎంతమంది ఆశిస్తారు? షల్ వి ప్రే, ప్రార్థన చేసుకుందాం. దేవా, నో గాడ్ స్ట్రెంగ్తన్ అవర్ డోర్స్ లార్డ్ మై గాడ్. ప్రభువా, మా గుమ్మముల గడియలను బలపరచండి. బ్లెస్ అవర్ చిల్డ్రన్, మా పిల్లలను ఆశీర్వదించండి. గాడ్ ఆల్మైటీ, సర్వశక్తిమంతుడా, వి నీడ్ యువర్ బ్లెస్సింగ్స్, మీ ఆశీర్వాదాలు మాకు కావాలి. చేంజ్ అవర్ లైఫ్స్ లార్డ్, మా జీవితాలు మార్చండి. ఫర్గివ్ us, మమ్మల్ని క్షమించండి. ఇఫ్ వి హావ్ డన్ ఎనీథింగ్ రాంగ్, మేము ఏదైనా పొరపాటు చేసి ఉంటే, ఫర్గివ్ మీ లార్డ్, నన్ను క్షమించు ప్రభువా. లెట్ వాట్ ఎవర్ ఐ హావ్ సోన్ ఎ రాంగ్ వే, నేను ఏ విధమైనటువంటి తప్పుడు విధానంలో విత్తినా, లెట్ ఇట్ నాట్ కమ్ అపాన్ మీ, అది నాపైకి రాకుండా కాపాడుము. రిమూవ్ ఇట్ లార్డ్ మై గాడ్, తొలగించుము ప్రభువా. ఫర్గివ్ మీ జీసస్, నన్ను క్షమించండి యేసయ్య. వాష్ మీ లార్డ్, నన్ను కడగండి యేసు. క్లెన్స్ మీ జీసస్, శుద్ధినిగా చేయండి యేసయ్య. రిమెంబర్ మీ అండ్ మై హౌస్, నన్ను నా ఇంటి వారిని జ్ఞాపకం చేసుకోండి. స్ట్రెంగ్తన్ మై గేట్స్ అండ్ డోర్స్ లార్డ్ మై గాడ్, నా గుమ్మములను గడియలను బలపరచుము తండ్రి. సో దట్ వి విల్ నాట్ ఫాల్ ఇన్ టెంప్టేషన్, నేను శోధనలో పడకుండా కాపాడండి. ఓ లార్డ్, ఐ నీడ్ యువర్ ప్రొటెక్షన్ ఫర్ మై ఫ్యామిలీ, ప్రభువా మా కుటుంబమునకు నీ కాపుదల మాకు కావాలి. వి నీడ్ ప్రొటెక్షన్ ఫర్ మై చిల్డ్రన్ లార్డ్, మా బిడ్డలకు నీ కాపుదల కావాలి తండ్రి. నీడ్ యువర్ ప్రొటెక్షన్, డివైన్ ప్రొటెక్షన్ ఫర్ ఎవరీవన్ ఆఫ్ us లార్డ్, ప్రతి ఒక్కరికి దేవుని కాపుదల మా అందరికి అవసరం కావాలి తండ్రి. ప్రొటెక్ట్ చర్చెస్ ఓ గాడ్, మా సంఘాలు కాపాడండి తండ్రి. ప్రొటెక్ట్ పీపుల్ ఆఫ్ గాడ్, దేవుని ప్రజలను కాపాడండి. ప్రభువా, ఈ వాగ్దానం పట్టుకుని ఎవరైతే ప్రార్థిస్తున్నారో వారి జీవితంలో ఎదురైన ప్రతి ఆపద నుండి, శోధన నుండి, శ్రమ నుండి వారిని విడిపించి నీ సాక్షులుగా వారిని నిలబెట్టుకోమని వేడుకుంటున్నాను. నీ గురించి సాక్ష్యం ఇచ్చి నన్ను ఘనపరిచేవారిగా వీరిని, వీరి కుటుంబాలను దీవించమని వేడుకుంటున్నాను. ఈ దినము, ఈ వారంలో, ఈ నెలలో, ఈ సంవత్సరంలో ఎన్నెన్నో కార్యాలు చేయాలని వారు ఉద్దేశించి ఉండగా వారి ఉద్దేశంలో సఫలమవులాగున నీ ప్రజలు చేస్తున్న ప్రయత్నాలు ఫలింపజేయండి. ఈరోజు ప్రార్థించి ప్రయత్నించబోతున్న శంకుస్థాపన అయినా, గృహప్రవేశమైనా, ఒక బిజినెస్ ప్రారంభిస్తున్నా, ఉద్యోగ ప్రారంభానికి వెళ్తున్నా, ఒక మంచి కార్యక్రమాన్ని ప్రారంభిస్తుండగా, నేను వారి బిడ్డల వివాహం కొరకు ప్రయత్నాలు చేస్తుండగా, వారు చేస్తున్న ప్రయత్నాలు ఫలించలాగున మీ దూతలకు ఆజ్ఞాపించండి. మీరు ఆజ్ఞాపిస్తే కార్యాలు జరుగుతానైనా. ప్రభు, ఎవరైతే అనారోగ్యం, బలహీనతనే అంధకారంలో వారి జీవితం ఉన్నదో, అటువంటి వ్యాధి రోగాలను వెళ్ళగొట్టి నీ వెలుగును ఉదయింపచేసి నీ గాయపడి నష్టంతో వారి క్రిటికల్ సిచ్యువేషన్ నుండి, వ్యాధి రోగముల నుండి, రోగ పడకల నుండి వారిని లేవనెత్తి స్వస్థపరిచి నీ సాక్షిగా వారిని వాడుకోనైనా. ప్రయాణం చేసి బయటికి వెళ్తున్న వారు మళ్ళీ తిరిగి క్షేమంగా ఇళ్లకు వచ్చేందుకు సాయం దయచేయండి. మా ప్రయాణాల్లో నీ కాపుదలు ఇవ్వండి. ఎటువంటి యాక్సిడెంట్స్ కానీ, ప్రమాదాలు కానీ గురి కాకుండా నీ కాపుదలు యేసునామలో ప్రతి ఒక్కరికి కలుగునుగాక. ఆదుకొని వారిని స్థిరపరిచి బలపరచమని నసరైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాను నా పరలోకపు తండ్రి. ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యు. ప్రభు మిమ్మల్ని దీవించునుగాక. ప్రభు మనకిచ్చిన ఈ కృపావార్త, ఈ వాగ్దానం మనతోనే ఉంచుకోకుండా మనకు తెలిసిన ప్రతి కాంటాక్ట్ షేర్ చేద్దాం. ఈ వాగ్దానం ఎత్తి వారు ప్రార్థిస్తుండగా లోకమందున్న దేవుని సహాయం వారికి, ఈ వాగ్దానం షేర్ చేస్తున్న మీకును సహాయం కలుగునుగాక. గాడ్ బ్లెస్ యు. ద్వారమును ఎవరు తీయగలరు? నూతన ద్వారం నాకై తెరచిన, నూతన సృష్టిగా నన్నే మార్చిన నీకే నారాధన యేసయ్యా, నీకే నా స్తుతి ప్రార్థన. బర్త్డే, హ్యాపీ బర్త్డే టు యూ. మెనీ మోర్ డేస్ ఆఫ్ ద డే. ప్రభు మిమ్మల్ని ఈ వాగ్దానంతో దీవించి, బలపరిచి, ఆశీర్వదించి, ఆయుర ఆరోగ్యములనుంచి కాపాడునుగాక. యెషయా 30:19, ఐజయా 30:19 ఈజ్ యువర్ ప్రామిస్. ఆయన నీ మాట వినగానే నీకు ఉత్తరమిచ్చును. యాజ్ సూన్ యాజ్ హీ హియర్స్, హీ విల్ ఆన్సర్ యూ. ఈ వాగ్దానం మీ పట్ల నెరవేరునుగాక. ప్రార్థనలో ఉండండి. బర్త్డే ఉన్నవారు తప్పక దేవుడు దీవించి బలపరుస్తాడు. వెడ్డింగ్ యానివర్సరీ జరుపుకున్న వారికి హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ. మెనీ మోర్ రిటర్న్స్ ఆఫ్ ద డే. మే ద లార్డ్ కంటిన్యూ టు బ్లెస్ యూ అండ్ ప్రొవైడ్ ఆల్ యువర్ నీడ్స్. హస్బెండ్ వైఫ్ మధ్యలో లవ్ అండ్ ఎఫెక్షన్ అది ఇంక్రీస్ అవునుగాక. భార్య భర్తకు లోబడాలి, భర్త భార్యను ప్రేమించాలి అనే ఆజ్ఞలో ముందుకు సాగుటకు ప్రభు మీ కృపనిచ్చునుగాక.
Psalms 147:14. కీర్తన 147:14. నీ సరిహద్దులో సమాధానం కలుగజేయవాడు ఆయనే. హీ గ్రాంట్స్ పీస్ టు యువర్ బోర్డర్స్. మీ బంధుమిత్రుల మధ్యలో, మీరున్న స్థలంలో, మీరున్న వర్క్ ప్లేస్లో, అన్ని చోట్ల కూడా మీ కుటుంబానికి సమాధానం కలుగునుగాక. ఆమేన్. ఈ ఛానల్ను మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వలన రెండు పనులు జరుగుతున్నాయి. ఒకటి, సువార్త జరుగుతున్నది, ఆత్మలు రక్షించబడుతున్నాయి. రెండవది, పేదలకు అనాథలకు ఈ ఛానల్ ద్వారా సహకారం అందించడం జరుగుతుంది. మనం సబ్స్క్రైబ్ చేసుకోవడం వలన అందరికీ సహాయం చేసిన వారం అవుతున్నాం. ఖచ్చితంగా ఈ యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ బటన్ను క్లిక్ చేయండి. మీకు వెంటనే మెసేజెస్ పంపబడతాయి.